ఎవరు నువ్వు? నువ్వు ఇంటి నుంచేనా? ఇంటి నుంచా? అంకుల్ ఎలా ఉన్నారు? రేపా రోజా, రోజా ప్లీజ్ రోజా, నేను చెప్పి విను రోజా, నా మాట విను రోజా. వినను. అదెవతో మన ఇంట్లోకి రావడం ఏమిటి, దాని అత్తయ్య కోడలు అనుకోవడం ఏమిటి, ఈ కాసి మధ్యలో కథలు నేను నమ్మను. నాకేదో అనుమానంగా ఉంది, వెంటనే నేను మా నాన్నకి ఫోన్ చేసి పిలిపిస్తాను. అయ్యా బాబోయ్, మీ నాన్న ఇక్కడికి వచ్చాడంటే కొంపలు ఎదిరిపోయేలా అరుస్తాడు, మా అమ్మ గుండె పగిలి ముక్కలు అయిపోతుంది. అంత పని చేయకు రోజా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు ఇంటి నుంచి భద్రాచలం వెళ్ళిపో, 4 రోజుల్లో అమ్మ వాళ్ళని ఊరికి పంపించి తర్వాత దాని సంగతి నేను చూస్తానుగా. పొయ్యి మీద ఉన్న కోరని, పొరుగురులో ఉన్న పెరవిటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేది మా బామ్మ. దాన్ని మీ పక్కన పెట్టి నేను భద్రాచలం వెళ్ళాలా? ఏం పాసిబుల్? అయితే ఓ పంచి, 4-5 రోజులు ఇదే హోటల్ ఉండిపో. కట్టుకున్న పెళ్ళాన్ని అన్ని రోజులు హోటల్లో ఉండమంటారా? రోజా, నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఇలాగే మాట్లాడితే అక్కడ మా అమ్మ బలైపోతుంది. అంత మాటనకండి. అయితే నేను చెప్పినట్టు విను. కాదు, నేను చెప్పినట్టుగానే మీరు వినాలి. ఏమిటది? ఆ పిల్ల మీకు ఏ మందో మాకో పెట్టకుండా, ఏ మత్తు మందో ఇచ్చి మనసు వెక్కకుండా మీ పక్కనే ఉండి అన్ని పనులు చూసుకుంటానండి. ఏంటి, పక్కనే చూసుకుంటావా? ఎలా? మీ భారీగా కాదులేండి, మన ఇంట్లో పని మనిషిగా. రోజా, నీ ఇంట్లో నువ్వు పని మనిషిగా చేస్తావా? 5 రోజులే కదండి, ఆ తర్వాత ఏటో దాన్ని తన్ను తరివేస్తారుగా. నేను పని మనిషిగా చేసేది నా ఇంట్లో నా వాళ్ళ కోసమే కదండి. రోజా, నువ్వు ఎంత మంచిదాని రోజా, మై స్వీట్ రోజా. ఏమిటో ఈ పట్నవాసాలు, పని మనుషులు కూడా నెల తరబడి సెలవులు పెట్టి ప్రాణాలు తీసేస్తుంటారు. పని మనిషి ఈ రోజు వచ్చేస్తానంది మావయ్య. ఆ పని మనిషి అందరిలాంటిది కాదు, చాలా మంచిది. అవును, ఈ పాటికి వచ్చేస్తుండాలే. ఏమైంది? ఏమిటండి, ఏదో పని మనిషి కోసం తండ్రి కొడుకులు ఇద్దరు తెగ హైరాణ పడిపోతున్నారు? ఏం చెప్పంటా, అంట్లు తోటం దగ్గర నుంచి అన్ని పనులు తన పెళ్ళమే చేస్తున్నట, అందుకని భరించలేకపోతున్నాడట నీ పుత్ర. ఇలాంటివన్నీ తమతో చెప్పరగా నన్ను ఊకేసంటేస్తున్నా.